Hi friends, hello, hi friends, welcome back to our channel. Iroju manamo Malpua cheskundamandi sweet item. Okay, now carrot to cheskundamo carrot, oka cup carrot, oka cup godhupindi, palu, ruchiki saripadu palu, chakkara, ilachilandi, nen chupedtanu chudandi friends. Okay, now na video ganaka first time chusinatlayite like cheyandi, share cheyandi, comment cheyandi. First time చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు చేయ విధానం చూడండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా క్యారెట్ ను కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకోవాలి. ఓకేనా, చూడండి, నా మిక్సింగ్ బౌల్ లో వేసుకొని మూడు లేదా నాలుగు ఇలాచీలు మంచి ఫ్లేవర్ కోసం, స్వీట్ టైప్ స్వీట్ కాబట్టి మంచి ఫ్లేవర్ ఉండాలి కదా స్వీట్ కి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ చక్కెర. ఓకే, చక్కెర వేసుకొని దీన్ని మెత్తడి పేస్ట్ లెక్క మిక్సీ పట్టుకోవాలండి. ఈ పక్కన పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం. మనకు క్యారెట్ స్మూత్ పేస్ట్ కోసం కొన్ని పాలు యాడ్ చేయాలండి. ఓకేనా, కొన్ని మిల్క్ యాడ్ చేసుకోవాలి. పాలు మెత్తడి పేస్ట్ లెక్క పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్త పట్టుకున్నాక గోధుమ పిండి వేసుకోవాలండి. ఈ కప్పుతోటి ఒక కప్పు క్యారెట్, ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మిల్క్ పోసుకోవాలండి. చూడండి, అప్పుడు హాఫ్ కప్పు పోసుకున్నాం కదా, ఇప్పుడు ఒక ముప్పావు కప్పు పోసుకోవాలి. దీన్ని మిక్సీ ఒక రౌండ్ వేసుకోవాలండి. ఒకటే డైరెక్షన్లో కలుపుకుంటే మనకు ఇలా వచ్చేస్తుందండి, చూడండి. ఓకేనా, ఇంకా దీన్ని పక్కకు పెట్టుకుందాము. ఒక గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి పోసుకోవాలండి. ఓకేనా, చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. బటర్ మనకు ఈ విధంగా ఉండాలి. ఓకేనా, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టేసి షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి. అది ఎలా అంటే, మనము గులాబ్ జామ్లోకి చేసుకుంటాం కదా అలా, ఒక కప్పు పిండి తీసుకున్న, ఒక కప్పు క్యారెట్ తీసుకున్న, ఒక కప్పు చక్కెర. ఈ ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు వాటర్ పోసుకోవాలండి. ఓకేనా, ఒక కప్పు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని చక్కెర కరిగేంత వరకు కరిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పాకం పట్టుకుందామండి. ఓకేనా, సేమ్ గులాబ్ జామ్ పాకం లెక్కనే ఈ పాకాన్ని కూడా పట్టుకోవాలండి. ఈ పాకంలో 5-6 ఇలాచీలు వేసుకోవాలి. కొంచెం నల్ల కొట్టి గింజలు వచ్చేటట్టుగా ఇలా వేసుకోవాలండి. ఓకేనా, వేసుకొని కలుపుకుంటూ ఉండాలి చక్కెర కరిగేంత వరకు. ఓకేనా, షుగరు ఇలా మనకు చేతికి అంటట్లే కదా, అంటే వరకు ఇలా స్టిక్కీగా అయ్యే వరకు ఉంచుకోవాలండి. ఓకేనా, ఇంకా అవ్వలేదు చూడండి. ఇగో ఇలా స్టిక్కీగా వచ్చినాక అలాగైనా లేకపోతే స్పూన్కి ఇలా వచ్చినాకనైనా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇగో కొంచెం ఇలా అతుక్కుంటుంది. ఇప్పుడు కొంచెం అంతా ఫుడ్ కలర్, మంచి కలర్ ఉండాలి కదా మనకు స్వీట్, అందుకనే ఒక చిట్కడ అంతా ఫుడ్ కలర్ యాడ్ చేయాలండి. ఓకేనా, మనకు పాకం అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది. పూరీలు కూడా మంచిగా పాకాన్ని పట్టేస్తాయి కాబట్టి కలర్ఫుల్గా ఉంటాయి. ఓకేనా, ఇది పక్కకు పెట్టేద్దాం. మూత పెట్టుకొని పక్కకు పెట్టాలండి. చల్లారుతుంది కదా, కొంచెం గోర్ వేస్తూ ఉండాలి, అందుకనే మూత పెట్టింది. ఇప్పుడు ఇలా వెడల్పాటి ఒక కడాయి పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక్క నిమిషం అండి, స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసి ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. కొంచెం ఏంటిది వంట సోడా వేసుకోవాలి. ఓకేనా, ఒక చిట్కడ అంతా వంట సోడా వేసుకుంటే మనకు పూరీలు అనేటివి పొంగుతాయి. ఓకేనా,
వేసి కలుపుకోవాలి. అందుకనే ఒక నిమిషం స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఓకేనా, ముందుగానే కలుపుకుంటే మనకు పూరీలన్నీ బాగా సోడా అనేది నాని పూరీలు ఎక్కువ పొంగవండి. ఓకేనా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇక కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఓకేనా, నూనె ఇంత 4-5 స్పూన్లు అయితే సరిపోతుంది. 1, 2, 3, 4, 5 ఎక్కువ ఏం పట్టదండి, ఆయిల్ డీప్ ఫ్రై అంత పట్టదు. ఈ ఆయిల్తో మనకు సరిపోతుంది. నూనె కాగిద్దా లేదా చూసుకోవాలంటే కొంచెం పిండి వేసుకోవాలి కదా. చూడండి, ఇంకా కాగలేదు, ఇప్పుడు కాగింది. ఇప్పుడు మనం వేసిన పిండి పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనము గంటతోటి వేసుకుందామండి పిండిని ఇందులో. ఓకేనా, పిండి ఇలా ఉండాలి. మనకు ఎంత పెద్దగా కావాలనుకుంటే అంత పెద్దగా వస్తాయండి. అవి రౌండ్గా వస్తాయి, మనం స్పూన్తో అనాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి అవి రౌండ్గా అవుతూ ఉంటాయి. స్టవ్ని ఇటు చిన్న మంట మీద కాకుండా, పెద్ద మంట మీద కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఈ పూరీలు. చూడండి, మనకు అతుక్కోకుండా ఇలా వస్తుంది. చిన్నదండి, భయపడకండి. ఓకేనా, ఇలా వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఓకేనా, ఫస్ట్ది ఎలాగైనా భయంగానే ఉంటుంది, కానీ చేస్తుంటే మనకు ప్రాక్టీస్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, 2 సైడ్లు ఈ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఓకేనా, చూడండి కొంచెం ఇక్కడ ఇక్కడ కాలలే కదా, ఆయనతో కూడా సెర్వ్ చేసుకోవాలి, సెర్వ్ చేసుకోవాలండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం చేసుకున్న పాకంలో వేసుకోవాలండి. ఓకేనా, చూడండి ఇలా ఆయిల్ పోయేంత వరకు ఇలా పట్టుకోవాలి. ఇంతలో ఇంకొక పూరి వేసుకుందాము. ఓకేనా, ఇలానైనా అనుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని పాకంలో వేసుకోవాలి. ఇదే గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి, మనకు పాకం కూడా వేడిగా ఉంటే ఈ పూరి అనేది బాగా పీల్చుకుంటుందండి. ఓకేనా, దీన్ని కూడా సేమ్ ప్రాసెస్గా నేను చూపెట్టిన విధంగానే కాల్చుకోవాలండి. ఓకేనా, అన్నీ యథావిధిగా అలానే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి జ్యూసీ జ్యూసీగా మాల్పూరి మాల్పూ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.